హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, వంట గ్యాస్ ఎవరైతే వాడుతున్నారో, హెచ్పి గ్యాస్ కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, అలాగే ఇండియన్ గ్యాస్ కావచ్చు, ఏదైనా కానీ వంట గ్యాస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా e-KYC అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఆర్బీఐ నుంచి రీసెంట్గా గైడ్ లైన్ వచ్చిందన్నమాట. అదేంటంటే మనకి 31st లోగా, ఈ December 31st లోగా అయితే మనం e-KYC సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. చేయకపోతే ఏమవుతుందంటే, రీఫిల్ చేసుకునేటప్పుడు చూడండి, మనకి సబ్సిడీ అనేది యాడ్ అవుతుంది కదా, క్రెడిట్ అవుతుంది కదా. ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది కదా. ఆ క్రెడిట్ అయ్యే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆపేస్తారనమాట. ఓకేనా, సబ్సిడీ అనేది ఆపేస్తారు. సో దట్ అందరూ కూడా e-KYC ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు డైరెక్ట్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి చేయొచ్చు, అట్లా కాదనుకుంటే మీరు మామూలుగా ఇంట్లోకి వచ్చిన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ గురించి చూద్దాం. దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి myLPG.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. myLPG.in ఓకే, సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, myLPG.in అని కనిపిస్తుంది హోమ్ పేజ్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం 3 చూపిస్తుంది అక్కడ, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, అలాగే ఇండియన్ గ్యాస్. అయితే ఇందులో ఏదైతే మీ గ్యాస్ కనెక్షన్ ఉందో దానిపైన ట్యాప్ చేయండి. ఇట్లా నేనైతే భారత్ గ్యాస్ గురించి చెప్తాను. భారత్ గ్యాస్ పైన ఇలా ట్యాప్ చేస్తారంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట పేజ్ అనేది. అయితే మీరు ఇదే ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మీకు ఆన్లైన్ అయితే అకౌంట్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, న్యూ యూజర్ అని ఉంటుంది అనమాట. దీనిపైన ట్యాప్ చేస్తుంటే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కన్జ్యూమర్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. గ్యాస్ బుక్లో ఉంటుంది అనమాట ఈ కన్జ్యూమర్ నెంబర్. అలాగే గ్యాస్ కనెక్షన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తున్న కనుక మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ మీకు పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే సబ్మిట్ చేసినాక మీకు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఏ గ్యాస్ అయితే అది దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు నేనైతే సైన్ ఇన్ చేస్తాను చూడండి. లాగిన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసాక లాగిన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీ ఎల్పిజీ ఐడి నెంబర్, కన్జ్యూమర్ నెంబర్, కన్జ్యూమర్ నేమ్, అలాగే ఆధార్ నెంబర్ చూపిస్తే ఓకే చేయండి. పాపప్ అనేది పోతుంది. అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సబ్మిట్ కేవైసీ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో. దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఓకే ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఫామ్ అనేది. మీరు అప్పట్లో గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేసి ఉంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సాల్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తారంటే కనుక ఇక్కడ మిస్టర్, మిస్సెస్, మిస్టర్స్ అలా ఇలా ఇలా చూపిస్తుంది అనమాట. అయితే ఎంఆర్ మిస్టర్ అని పెడతారు, ఇంకా లేడీస్ అయితే మిస్టర్స్ అని చెప్పేసి ఎంఆర్ఎస్ అని కదా, దీనిపైన ట్యాప్ చేస్తారు. ఓకేనా, అట్లాగే జెండర్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సైడ్కి ఇలా స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ మెటీరియల్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీనిపైన ట్యాప్ చేసి మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని క్లిక్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. మన ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుందన్నమాట. ఆధార్ నెంబర్ అని ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా వచ్చేసి పక్కన ఆధార్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఓకేనా, కింద ఇక్కడ వచ్చేసి ఫైలింగ్ ఆఫ్ కేవైసీ, రీజన్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ కేవైసీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీనిపైన ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అడ్రస్ చేంజ్, కేవైసీ నాట్ అవైలబుల్, కేవైసీ ఫైల్డ్ 2 ఇయర్స్ బ్యాక్, అండ్ అలాగే కన్జ్యూమర్ బ్లాక్డ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. కేవైసీ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి హెయిర్బి డిక్లేర్ దట్ వేరెవర్ ఇలా ఉంటుంది అనమాట. టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇచ్చి అప్డేట్ కేవైసీ పని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే చూడండి, కైండ్లీ ప్రొసీడ్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. డాక్యుమెంట్గా ఏం అప్లోడ్ చేయాలంటే ఆధార్ కార్డ్ని డాక్యుమెంట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి అప్లోడ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దీని యొక్క సైజ్ వచ్చేసి మినిమం 30 KB, మ్యాక్సిమం 300 KB. ఓకేనా, 300 KBకి మించకూడదు. ఓకేనా, అయితే మీరు ఇప్పుడు చూసి ఫైల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఫైల్స్ లోకి వెళ్ళి డాక్యుమెంట్ని చూస్ చేసుకోండి. ఓకేనా, ఓకే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి అప్లోడ్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆధార్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది, ఓకే చేయండి. ఓకే చేస్తే కనుక నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్మిట్ అని కనిపిస్తుంది, సబ్మిట్ చేయండి ఫామ్ని. ఓకే, సబ్మిట్ చేయగానే
నెక్స్ట్ మనకి ఈ విధంగా సబ్మిట్ చేసినట్టు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక కేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ రిక్వెస్టెడ్ అని చెప్పేసి మనకు రిక్వెస్ట్ ఐడి వస్తుంది. యువర్ డీటెయిల్స్ విల్ బి అప్డేటెడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ కేవైసీ అండ్ డాక్యుమెంట్స్ బై ది డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్ఫర్మేషన్ విల్ బి సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి. థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ భారత్ గ్యాస్. ఓకే, మనకైతే సబ్మిట్ అయితే అయిపోయిందన్నమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే డిస్ట్రిబ్యూటరు కేవైసీ అండ్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్డేట్ అవుతాయి డీటెయిల్స్, ఇది మీకు కన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ద్వారా పంపిస్తామని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట.